विद्वत्संन्यासपीठस्थं तत्त्वमस्यार्थबोधकं स्वर्गापवर्गदातारं जडेशाय नमाम्यहम्। धन्वन्तरिस्वरूपाय दक्षिणामूर्तिरूपिणे जीवन्मुक्तयतीन्द्राय सद्गुरुं प्रणतोऽस्म्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं भाष्यसूत्रकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। సద్గురుదేవులకు నమస్కరిస్తూ గురు పరంపరకు వందిస్తూ అవతార పురుషులైనటువంటి రామకృష్ణ గురుదేవులకు వందిస్తూ జిజ్ఞాసులైన తమరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు భగవద్గీత పారాయణం ముగిసింది। భగవద్గీత గురించి నాలుగు మాటలు ప్రవచించుకుందాం। అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధరంగంలో అర్జునునకు బోధించినటువంటి ఉపదేశమే భగవద్గీత అని అందరికీ తెలుసు। అయితే అప్పుడు ఎందుకు బోధించాల్సి వచ్చింది అంటే బంధు బాంధవుల మమకారములో అర్జునుడు మునిగిపోయినాడండి। లౌకిక భ్రాంతిలో నావాళ్ళు మిత్రులు శత్రువులు మామలు తాతలు ఈ చిన్నాన్న పెదనాన్న ఈ భ్రాంతిలో మునిగిపోయినాడు। తన యొక్క వైరివర్గంలో వీళ్ళంతా ఉన్నారు కదా, నేను ఎలా చంపాలా, నా చేత కాదు అని విల్లమ్ములను కింద పడేస్తాడు। కృష్ణ పరమాత్ముడు అతని యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు। యుద్ధానికి వచ్చి ఈ ప్రకారంగా వదిలేస్తే ఎలా, ఇది యోగ్యత కాదు, జ్ఞానేశ్వర మహారాజు భగవద్గీతలో తన యొక్క గ్రంథంలో వ్యాఖ్యానం చేస్తూ దీనికి ఒక ఉదాహరణ చెప్తారండి। ఒక వివాహంలో కూతురు అత్తింటికి పోతుంది, మాకు లేకపోతుంది కదా అని తల్లి ఏడుస్తాము, దానిని చూసి భర్త ఏడుస్తున్నాడు, వాళ్ళని చూసి ఒకరికొకరు ఒకరికొకరు మొత్తం ఏడుస్తూ ఉన్నారు। వరుడు చూసినాడండి, వధువు ఏడుస్తూ ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు బంధువులందరూ ఏడుస్తున్నారు, ఈయన కూడా ఏడుస్తున్నాడండి వరుడు। అందరికి ఆశ్చర్యం వేసింది, వరుడు ఎక్కడా ఏడవలేదు ఇంతవరకు, నువ్వెందుకు ఏడుస్తున్నావని అడిగితే మీరెందుకు ఏడుస్తున్నారో మొదట చెప్పండి అంటారు। ఇరవై సంవత్సరాలు మేము సాకి పెద్ద చేసినాము, పెంచి పెద్ద చేసినాము, ఇప్పుడు మా నుంచి జారిపోతుంది కదా అని ఏడుస్తున్నాం బాధతో, ఇది మా బాధ చెప్పుకున్నాం, నువ్వెందుకు ఏడ్చినావయ్యా అంటే
ఇంకా 80 సంవత్సరాలు ఎలా పెంచాలని నేను ఏడుస్తున్నానని చెప్పినాడంట. అంటే యుద్ధానికి వెళ్ళినటువంటి అర్జునుడు చేతకానితనంగా విల్లంబులు పడేస్తే యుద్ధ వీరుడు అనిపించుకోలేడు. వివాహం చేసుకోవడానికి సిద్ధమై వచ్చిన వరుడు కూడా చేతకానితనాన్ని ప్రదర్శించకూడదు. ఆ ప్రకారంగా అర్జునునికు ఉపదేశిస్తున్నాడండి, ఓ అర్జున ఇది పిరికితనం కాదు, నీలో పిరికితనం ఉండకూడదు అని. నీలో పిరికితనం రావడానికి కారణం ఏమంటే దేహమే నేను అనే భ్రాంతి. ఆ భ్రాంతి వల్ల నీలో పిరికితనం ఆవరించింది. నీవు నిజంగా శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనబుద్ధ్యాదులు కాదు, వాటన్నింటికీ అధిష్టానమైనటువంటి అతీతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నీవై ఉన్నావు. దానిని తెలుసుకోవడానికి మానవ శరీరం వచ్చింది. ఈ శరీరం ద్వారా దానిని తెలుసుకోవాలే కానీ శరీరం నేననే భ్రాంతితో నువ్వు ఉండకూడదు. ఈ శరీరం శాశ్వతమైనటువంటిది కాదు, నీవు శాశ్వతమైనటువంటి వాడు అనే జ్ఞానాన్ని ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునునకు ఒక్కొక్క అధ్యాయంలో తరగతి భేదములను అనుసరించి, ఉత్తమ మధ్యమ కనిష్ట అధికారులను అనుసరించి, వాళ్ళలో ఉన్నటువంటి సంశయాలను తొలగిస్తూ అనేక ప్రక్రియలతో 18 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్ముడు గీతను బోధిస్తూ వచ్చినాడండి. మన యొక్క జీవితంలో మనం వ్యవహరిస్తున్నాం, జీవిస్తూ ఉన్నాం, అయితే ఎన్నో ఒడుకు దొడుకులు, సుఖాలు దుఃఖాలు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. భగవద్గీతను రోజు చదువుతూ అర్థం చేసుకుంటూ ఉంటే ఆ బాధలు ఏవి కూడా మనకు అంటుపడవు. సుఖదుఃఖే సమీకృత్వాన్ని గీతలో బోధిస్తాడని కృష్ణ పరమాత్ముడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమత్వంగా ఉండు, లాభం వచ్చినా నష్టం వచ్చినా సమత్వంగా ఉండు. సమత్వంగా ఉన్నప్పుడే నీలో జ్ఞానం వికసిస్తుంది, నేనెవరు అనేది నీకు తెలుస్తుంది. సమత్వం యోగముచ్యతే, సమత్వంగా ఉండేదే జ్ఞానం యొక్క సిద్ధి. ఆ జ్ఞానాన్ని పొందాలంటే గురుసేవను చేయాలా? గురువు బోధించిన జ్ఞానాన్ని అనుభవంలో తెచ్చుకోవాలా? ఆచరణలో పెట్టుకోవాలా? ఇటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధిస్తూ ఉన్నాడు. శరీరం నేననే భ్రాంతిని వదిలిపెట్టు, ఎందుకంటే ఈ శరీరము నరికితే ముక్కలు ముక్కలవుతుందండి. నేను నేను అనే తత్వం ఏదైతే ఉందో అది ముక్కలయ్యేది కాదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపోన శోషయతి మారుతః అని భగవద్గీతలో వస్తుంది. నన్ను శస్త్రములు ఛేదింపజాలవు, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయవచ్చు కానీ నేను అనే తత్వం ఏదైతే ఉందో దానిని ముక్కలు చేయజాలవు. ఎందుకంటే అది శరీరం కాదు, అది స్థూలం కాదు, అది దృశ్యం కాదు, అదృశ్యమైనటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది జగత్తు, అది ముక్కలు ముక్కలవుతుంది, నశిస్తుంది. అయితే అధిష్టాన స్వరూపం ఏదైతే ఉందో అది ముక్కలయ్యేది కాదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, అగ్ని నన్ను దహింపజేయలేదు, దహించలేదు. ఎందుకంటే దృశ్య వస్తువులే దహిస్తాయండి. కంటికి కనబడే వస్తువులను దృశ్యములు అంటారు. ఆ దృశ్యాలు కాలిపోతాయి, మాడి మసైపోతాయి. అందుకే శవాన్ని కాల్చినప్పుడు అది మాడి మసైపోతుంది, శరీరాన్ని కాలుస్తుందే కానీ నన్ను కాల్చగలదు. నీళ్లు శరీరాన్ని తడుపుతుందే కానీ నన్ను తడుపజాలదు. వాయువు పెనుగాలి వచ్చినప్పుడు శరీరము గాలిలో కొట్టుకొని పోవచ్చేమో కానీ
నా యొక్క స్వరూపము గాలికి కూడా చలింపదు. అటువంటి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మమే నేను అనే స్థితిని కృష్ణ పరమాత్ముడు అర్జునునకు గీతలో బోధిస్తాడు. ఆ ప్రకారంగా బోధిస్తూ గుణముల యొక్క సత్వగుణము రజోగుణము తమోగుణముల యొక్క అతీతమైనటువంటి అధిష్టానమైనటువంటి సాక్షి స్వరూపమైనటువంటి చైతన్యమే నీవయ్యున్నావు, నీవు గుణాతీతుడవు, గుణములను చూస్తూ ఉన్నావు, గుణమునకు లోబడి గుణమయుడై వ్యవహరించవద్దు, సాక్షిగా ఉండి వ్యవహరించు, ఎటువంటి బాధ నీకు కలగదు అనే జ్ఞానాన్ని కృష్ణ పరమాత్ముడు వివిధ కోణాల్లో అందరికీ అర్థమయ్యే రీతిగా అందరికీ అనుభవం వచ్చే రీతిగా భగవద్గీతలో పొందుపరిచినాడండి. బ్రహ్మసూత్రములు ఉపనిషత్తులు అర్థం చేసుకోవడం కొంచెం కఠినమండి. ఆ రెండింటి యొక్క సారమే ఇది భగవద్గీత. సులభంగా అర్థమవుతుంది, సాధన చేయడం కూడా సులభం. అటువంటి భగవద్గీతను నిరంతరం మనం చదువుతూ దేహాత్మ బుద్ధితో చదవకూడదండి. నేనెవరు అనేది తెలుసుకోవాలా, నేను గురువు యొక్క ఆజ్ఞలో ఉంటున్నాను, గురువు చెప్పిన జ్ఞానాన్ని అనుభవం తెచ్చుకోవడాని కోసం గ్రంథాన్ని చదువుతూ అర్థం చేసుకోవాలా ఆచరణలో తెచ్చుకోవాలా అనే భావనతో చదువుతూ పోతే తనకి ఎటువంటి బాధ కలిగినా ఆ బాధ నుంచి అతడు తొలగబడతాడండి. చివరికి సచ్చిదానంద స్వరూపమే నేను అనే స్థితి తనలో కలుగుతుంది. ఆ స్థితి కలిగినప్పుడే అర్జునుడు అంటున్నాడండి, ఓ కృష్ణ నష్టోమోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అని చివరి అధ్యాయంలో బోధిస్తాడండి. ఓ కృష్ణ, నీవు చెప్పిన విచారాన్ని శ్రద్ధగా నేను విన్నాను, అనుభవంలో వచ్చింది, నాలో ఆవరించినటువంటి మోహము నష్టమైంది, అవివేకం తొలగిపోయింది, అవివేకం అనే పొర తొలగిపోయింది, నేనెవరు అనేది తెలుసుకున్నాను, నా యొక్క స్మృతి నేనెవరు అనే జ్ఞానం నాకు లభించింది, ఇది మీ యొక్క సందేశం వల్లనే నాలో ఉన్న సంశయాలు మొత్తం తొలగిపోయినాయి, ఇంకా మీరు ఏం చెప్తే దాన్ని పాటిస్తాను అని అక్కడ చివరి అధ్యాయంలో అంటున్నాడండి. అంటే ఎవరైతే చక్కగా భగవద్గీతను చదువుతూ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ పోవాలండి, కంఠస్థం చేస్తే ప్రయోజనం లేదండి. అయితే కంఠస్థం చేయవద్దు అని చెప్పను, చేయాలా, అయితే దాని యొక్క అనుభవాన్ని అర్థము అనుసంధానం చేసుకుంటూ మన యొక్క నడవడిక ఉన్నట్లయితే అర్జునుడు ఏ ప్రకారంగా మోక్షాన్ని పొందినాడో అదే ప్రకారంగా మనము కూడా ఆ బ్రాహ్మీ స్థితిని పొందుతామండి, దీంట్లో సంశయం లేదు. కాబట్టి అటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుటకు ప్రతి ఒక్కరికి రామకృష్ణ గురుదేవులు తగు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ఇంతటితో విరమిస్తున్నాను. ఓం తత్సత్.